హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాజిక్ వండర్లాండ్. ఈరోజు నేను మీ అందరికీ ఒక మాట చెప్తాను. మన ఇంట్లో ఒక్క బీర చెట్టు ఉందనుకోండి, మళ్ళీ మనం సీడ్స్ కొనాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా మీకు? మీరే చూడండి, ఇక్కడ మేము ఒక్క బీరకాయని కొయ్యకుండా బాగా సైజు ఉన్న కాయని వదిలేసాం. ఎన్ని సీడ్స్ కలెక్ట్ అవుతున్నాయి చూడండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ గార్డెన్లో పండిన చెట్లకు వచ్చే కాయల నుంచి సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకుని ట్రై చేసామనుకోండి, మనకి సీడ్స్ కాస్ట్ కూడా మీకు ఉండదు. ఇంకో విషయం తెలుసా, ఈ సీడ్స్కి జర్మినేషన్ పవర్ చాలా ఎక్కువ. ప్రతి సీడ్ కూడా మొలకెత్తుతుంది, మ్యాక్స్ టు మ్యాక్స్ మూడిట్లు రెండు ఖచ్చితంగా మొలకెత్తుతాయి. బయట కొన్నవైతే ఆ మాత్రం గ్యారంటీ కూడా ఉండదు. నేనైతే మ్యాక్సిమం ట్రై చేశాను, బయట తెచ్చిన సీడ్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే 10 వేస్తే 3 or 2 వస్తాయండి. సో ఇలాగ మన గార్డెన్లో కెమికల్స్ ఏమీ లేకుండా మన గార్డెన్లో పండిన వాటిని తీసి పెట్టుకుందాం అనుకోండి, జర్మినేషన్ బాగుంటుంది. మనకి ఏ వెరైటీ కావాలో ఆ వెరైటీకి సంబంధించిన కాయని తీసుకొని సేవ్ చేసుకోవచ్చండి. మీరు చూసారా దీని లోపల ఎంత బాగా సీడ్ షెల్స్ ఉన్నాయో, ఇంత బాగా సీడ్స్ అన్నీ ఉన్నాయో. మీరు రెండు విధాలుగా సేవ్ చేసుకోవచ్చండి. ఇవి ఏం చేస్తారంటే ఫుల్ కాయని అలాగే పూర్తిగా డ్రై అయిన తర్వాత పూర్తిగా డ్రై అయిపోయి కొంచెం కూడా పెట్టుండకూడదు. ఎండలో చాలా రోజులు డ్రై అయిన తర్వాత తీసి కాయని ఎత్తి పెట్టుకోవచ్చు. అలా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం రాదు. ఇంకొక విధానం ఏమంటే ఇలాగా సీడ్స్ సపరేట్ చేసుకుని ఒక 8 బ్యాగ్లో వేసుకొని ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన సీడ్ వెరైటీని ఎలా చేసుకున్నాం అనుకోండి, మనకు నచ్చిన వెరైటీ ప్రతిసారి మనం అలాంటి క్రాపే తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇలాగే వాళ్ళ గార్డెన్లో పండుతున్న కాయల నుంచి సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో మీకు బీరకాయల్ని ఎంత బాగా కాయించుకోవాలి, ఎక్కువ కాయడానికి సీక్రెట్ ఏంటి, ఎంత ఈజీగా పెంచుకోవచ్చు, మాకు తెలిసినవన్నీ మీకు తెలియజేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ పేరెంట్స్ కూడా షేర్ చేయండి.